తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఎంపీ కార్యాలయంలో అర్బన్ వైసీపీ శ్రేణుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశ వేదికగా స్థానికంగా పార్టీలో నెలకొన్న సందిగ్ధతపై రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో అందరూ కలిసికట్టుగా పోరాడామని, తమ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, పార్టీ అధికారంలోకి వచ్చిన క్యాడర్లో సంతోషం లోపించిందని చెప్పారు. నేను అంటే నేను ఈ 7 ఇయర్స్ నా ట్రావెల్ తో చాలా మంది చాలా యాక్టివ్ గా, ఎందుకంటే వేదిక మీద ఉన్న రౌచూరి ప్రకాశరావు గారు అవునండి, నందీప్ శ్రీంగ్ గారు అవునండి, అందరూ ట్రావెల్ చేసినప్పుడు ఒక రకమైన మంచి అట్మాస్ఫియర్ ఉండేది. సో ఆ అట్మాస్ఫియర్ ఇప్పుడైతే కనబట్టలేదు. ఎక్కడ అసంతృప్తి అది కాదండి, ఒకటి అంటే ఆ కింద వాళ్ళ బాధ నేను చెప్పాలని వాళ్ళందరూ కోరుకుంటారు. సో వాళ్ళ వాయిస్ ఇది, నా వాయిస్ కాదు. ఖచ్చితంగా అది సరిదిద్దుదాం, మీరు సరిదిద్దుతారని నమ్మకం కొద్దీ ఈరోజు ఎంతమంది వచ్చాం. కాకపోతే అది ఇప్పుడు రాబోయే 3 నెలల ఎలక్షన్లో మనం ఈ టైప్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు, ఇవన్నీ తెలిసిందే. కానీ నేను ఒకటే కోరుతున్నానండి, ముందు నుంచి పనిచేసిన కార్యకర్తకి ఇప్పుడు మీరు వేసే గుడ్ కమిటీలు అవనివ్వండి, ఎక్కడ మన స్టేట్ డైరెక్టర్లు అవనివ్వండి, ఏ డైరెక్టర్ పోస్టులో అయినా ముందు నుంచి సర్వీస్ చేసిన మరి కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని. ఎందుకంటే గతంలో చాలా కేసులు పెట్టించుకున్నాం, చాలా కేసులు పెట్టించుకున్నాం, చాలా ఇబ్బందులు పడ్డాం. నిజంగా పార్టీ వచ్చాక జగన్ గారు సీఎం అయ్యారు, కానీ మన రాజమండ్రిలో మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. సో ఏదైనప్పటికీ పాస్ట్ ఈజ్ పాస్ట్, పాస్ట్ ఎత్తుకోదలుచుకోలేదు. సో ఫ్యూచర్లో సో ఇంకో 3-4 మంత్స్ ఎలక్షన్ రాబోతుంది. మరి నా ఎలక్షన్ అయితే ఏం జరిగిందో ఏమైందన్నది 2014లో ఒక మాయా ప్రపంచంలో నేను మార్చి 19 వచ్చాను, 31 అయిపోయినాయి. తర్వాత కంటెస్టెంట్ కార్పొరేటర్లు కూడా తెలియలేదు నాకు, వచ్చారు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ మట్టికి ఒక ఫస్ట్ ఒక ప్రణాళికగా ఆల్రెడీ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఒక ప్రణాళిక అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మంచి టీం వర్క్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజమండ్రి పేరు చెప్తుంటే ఆయన దగ్గర ఎక్కడో అసంతృప్తి ఉండిపోయింది. సో ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్లో మనందరం ఒక టీం వర్క్ చేసి ఖచ్చితంగా ఇదైతే ఇంక మెజారిటీ ఏంటంటే నువ్వు నేనే అన్నట్టు మెజారిటీ 52 వార్డులకి కూడా మరి 52 వార్డ్స్కి 52కి మాక్సిమం 52 నెగ్గే విధంగా మనందరం ఒక టీం వర్క్ చేయాలని, మరి జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ ఇవ్వాలని. మనందరం మీరు ఇందాక చెప్పారు ఒకటే బాట, అది జగన్ గారి బాట అని. ఖచ్చితంగా మీ అందరి సూచనలతో ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని కొంచెం ఉత్తేజపరచండి. ఖచ్చితంగా అందరూ మంచిగానే, ఎందుకంటే ఏంటి